కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మనకు ఒక రానుడు ఉంది. మనకి ఏదన్నా తగిలిందంటే అది ఉన్నప్పుడే మనం దాన్ని పూర్తిగా బుట్టలో వేసుకోవాలని, అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఇట్లాంటి అనేక సామెతలు ఉన్నాయి. అంటే అవును, కాంగ్రెస్ పార్టీ నాయకులకి అచ్చుగుద్దినట్టు అతికినట్టు సరిపోతాయేమో అనిపిస్తోంది. దేనికంటే నాకు తెలిసి దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసిన నాయకుడు నాకు గుర్తున్న వరకు ఎవరూ లేరు. సబ్జెక్టు కరెక్షన్, రాహుల్ గాంధీ అవును, భారత్ జోడో పాదయాత్ర చేశారు. దాని ఫలాలు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అనుభవించలేకపోయింది. దేనికంటే అధికారంలోకి రావాలి లెక్క ప్రకారం, కానీ ఎక్కడో 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 ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలో, లేకపోతే స్ట్రాటజీలలో లోపం వల్లనో వారికి అధికారం రాలేదు. సోనియా గాంధీ గారు రీసెంట్గా ఫుల్గా టాప్ టు బాటం అందరికీ, లీడర్స్ అందరికీ కూడా క్లాస్ పీకారు అని వింటున్నాం. ఈ విషయం మీదనే ఉన్న అవకాశాన్ని జారి విడిచారు అని, వచ్చిన అవకాశాన్ని జారి విడిచారు అని. దీని మీద మీకున్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి మేడం? అంటే అసలు మొదటి నుంచి చూస్తుంటేనండి, రాహుల్ గాంధీకిను రాహుల్ గాంధీ ఆలోచనలకి రాహుల్ గాంధీ ఆలోచించి మాట్లాడే మాటలకి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో అప్పటికే తలలు పండి బాగా, అసలు కాంగ్రెస్ అంటే మేము, మేమంటేనే కాంగ్రెస్ అనుకునే ఒక ఆస్థాన నిలయ విద్వాంసులు ఉన్నారు కాంగ్రెస్ లో. నేనేమి వాళ్ళ సేవలను తప్పుపట్టట్లేదు. కాకపోతే ఏంటంటే, ఈ నిలయ విద్వాంసులు పరిస్థితుల ప్రకారంగా వాళ్ళను వాళ్ళు అప్డేట్ చేసుకున్న నాయకులు ఉన్నారు. ఇది ప్రతి పార్టీ ఎదుర్కొనే సమస్యే. ఎందుకంటే అనుభవం వేరు, మారుతున్న కాల పరిస్థితుల్ని అనుభవాలకి జోడించి ఇప్పుడేం చేయాలి అని చెప్పటం వేరు. ఇప్పుడు తల్లిదండ్రుల్లో కూడా చూడండి, ఒక ఒక కుటుంబంగా తీసుకుంటే కూడా ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల ఆలోచన విధానానికి విలువ ఇవ్వాలి, వాళ్ళు ఇవాళ మనంత అయ్యారు, అలాగే మనకంటే ఎక్కువ ప్రపంచాన్ని చూస్తున్నారు. ఇది తరాల అంతరాలు అన్నమాట. ఎవరైతే దాన్ని ఒప్పుకుంటారు తల్లిదండ్రులు, అలాగే ఏ పిల్లలైతే తల్లిదండ్రుల అనుభవాల్ని స్వీకరిస్తారో ఆ ఇద్దరి మధ్య అవగాహన ఉన్న కుటుంబాలు చాలా చాలా బాగుంటాయి. అవి ఆర్థికంగానూ బాగుంటాయి, అలాగే కుటుంబ విషయాల్లో కూడా బాగుంటాయి. దీన్ని మనము రాజకీయాలకు గనక అన్వయించామనుకోండి, ఏ రాజకీయ పార్టీలో అయితే గనక మనం అనుకున్నట్లు పాత వాళ్ళు ఆస్థాన విద్వాంసులు ఉంటారో, వాళ్ళు ఒక రెండు తరాలు రాజకీయ నాయకుల్ని చూసుంటారు. వాళ్ళు ఇప్పుడు ఈ తరం నాయకులకి వాళ్ళు కొంత స్పేస్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చి మేము చూస్తూ ఉంటాం, మేము పర్యవేక్షిస్తూ ఉంటాం, మీరు ముందుకు నడవండి మా పర్యవేక్షణలో అని వాళ్ళకి ఒక లైన్ క్లియర్ చేయాలి. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది చూడాలి. కానీ ఈ విషయంలో ఏమవుతుందంటే, ఇది దాదాపు 1885లో మొదలైన కాంగ్రెస్ అని అంటే 15 20 దాదాపు దగ్గర దగ్గర 140 ఏళ్ళ కాంగ్రెస్ మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది, కింద మీద పడింది. స్వాతంత్రోద్యమ కాలంలో ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఇవాళ ఇలా ఉంది అంటే అది ఖచ్చితంగా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అంటే బహుళార్థ సాధక ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే ఐఐటీలు కావచ్చు, కేంద్ర పరిశోధనా సంస్థలు కావచ్చు, ఇట్లా చాలా విషయాల్లో ఇవాళ భారతదేశానికి ఒక పేరు ఉంది అంటే అది కాంగ్రెస్సే. కాకపోతే కాంగ్రెస్ వైఫల్యాలు కూడా ఉన్నాయి. ఇవాళ ఇన్ని సంవత్సరాలైనా ఈ రోజుకి దేశ అభివృద్ధి ఫలాలను కావచ్చు, దేశ సహజ వనరులు కానీ పంచుకునే విషయంలో ఆ అదృష్టానికి నోచుకొని అభాగ్యులు బోల్డ్ మంది ఉన్నారు. అంటే
వాళ్ళు అసలు జనజీవన సవంతిలోకి రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటి, కొన్ని కోట్ల మంది ఉన్నారు. అది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరే కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఈ భారతదేశాన్ని ఈ విధంగా నవభారత దేశాన్ని నిర్మించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించింది. అయితే కాలక్రమేణ వీళ్ళంతా ఆస్థాన విధ్వంసులు అయిపోయారు. అంటే వీళ్ళు ఉన్నారు అంటే ఇంకెవరు రావడానికి వీల్లేదు. ఒకవేళ వస్తే గిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళే రావాలి అనే ఒక పద్ధతిలో ఈ ఈ వీళ్ళు బాగా పాతుకుపోయారనమాట. దీన్ని ఎంతో కొంత బ్రేక్ చేయగలిగింది రాజీవ్ గాంధీ. బ్రేక్ చేశారు. బ్రేక్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, శ్యామ్ పిట్రోడ శశిధరూరు ఇట్లాంటి నాయకులు వచ్చారు. అయితే ఈ ఈ నాయకులకి, అంతకుముందు పాతుకుపోయిన నాయకులకి మధ్యలో కూడా ఎంతో కొంత ఒరిపిడి ఘర్షణ జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు కూడా కాంగ్రెస్ లో కుములాట్లు ఉంటాయని అంటారు. మళ్ళీ అవసరమైనప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ అందరూ ఒకటే అవుతారని, ఇవన్నీ ఉన్నమాట వాస్తవం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు రాజకీయాల్లో నిలబడగలిగింది. సరే, ఈ రాజీవ్ గాంధీ ఒక రకంగా పెట్టిన సంస్కరణల వల్ల కావచ్చు, లేకపోతే కొత్త కొత్త నాయకులను తీసుకురావడం వల్ల కావచ్చు, ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఆ పాత నాయకత్వానికి సరితూగగలిగే కొత్త నాయకత్వం కూడా వచ్చింది. ఈ కొత్త నాయకత్వం ఎలా వచ్చింది, పరిస్థితి ఏంటి అంటే, వీళ్ళు టెక్నాలజీని, అంతర్జాతీయ పరిస్థితుల్ని బాగా అవగాహన చేసుకొని వీళ్ళు కూడా ఒక రకమైన నవతరం నాయకులాగా తయారయ్యారు. కానీ అదే విధంగా నాయకుల్లో అవినీతి కూడా బాగా పెరిగింది, అలసత్వం కూడా పెరిగిపోయింది. మాకేంటి 100 ఏళ్ల కాంగ్రెస్, 100 ఏళ్ల కాంగ్రెస్ అని చెప్పి మాట్లాడుకోవటం అలవాటైపోయింది. మేమే సీనియర్ నాయకులు ఈ దేశానికి, ఇలా రకరకాలుగా వచ్చేసరికి, కానీ మా తాతల నేతలు నాకారు, మా మూతులు వాసం చూడండి అంటే ఇవాళ ఎవరు సిద్ధంగా లేరు. అందుకని మళ్ళీ ఇంకొకసారి ఒక కొత్త తరం నాయకులు కావాల్సి వచ్చారు ఇవాళ ఈ దేశానికి. పైగా ఇవాళ ఉన్న పరిస్థితులకు తగ్గట్లు దానికి ఒక రకంగా రాహుల్ గాంధీ ఒక సరి అయిన నాయకుడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట్లో అతను పెద్దగా రాణించలేదని చెప్పాలి. పైగా రాహుల్ గాంధీలో ఉన్న ఒక అతని వ్యక్తిత్వంలో భాగమనాలా లేకపోతే ఒక లోపమనాలో తెలియదు, కానీ అతన్ని అతను ప్రజెంట్ చేసుకునే విషయంలో అతను కొంచెం బిడియస్తుడుగా ఉంటాడు. ఒక దూసుకుపోయే మనస్తత్వం, అబద్ధాలైనా సరే మాట్లాడగలిగే మనస్తత్వం లేదు. నేను రెండో వాళ్ళని ఖచ్చితంగా ఇంప్రెస్ చెయ్యాలి, అంటే ప్రభావితం చెయ్యాలి ఏమైనా సరే. నా లోపల సరుకున్నా లేకపోయినా, నేను మాట్లాడే మాట కరెక్ట్ అయినా అవ్వకపోయినా, నేను మాట్లాడే మాట వాళ్ళకి ఉపయోగం ఉన్నా లేకపోయినా, నేను రెండో వాళ్ళని ప్రభావితం చెయ్యాలి నా ఓట్ల కోసం అనే ఒక మనస్తత్వం లేదు రాహుల్ గాంధీ దగ్గర. ఒక రకమైన తాత్వికత ఉంది అతనిలో, దాన్ని చాలా మంది చేతగాంతనం అనుకుంటారు. సరే, అవన్నీ అయిపోయిన తర్వాత 2014లో అధికారం కోల్పోయిన తర్వాత ఒకసారిగా ఏమొచ్చింది, ఒక అవగాహన ఏమొచ్చింది సమాజంలో అంటే, అవినీతికి వీళ్ళు పేటెంట్ కాంగ్రెస్ పార్టీ. అసలు ప్రపంచంలో ఎక్కడా లేనంత అవినీతి ఉంది. ఈ అవినీతే ఈ భారతదేశాన్ని ఇలా వెనక్కి తీసుకెళ్ళడానికి కారణం, అది ఇది అని చెప్పి బీజేపీ వాళ్ళు, పైగా కొంతమంది సామాజిక కార్యకర్తల్ని తోడు వెంట తెచ్చుకొని వాళ్ళు ఒక ఉద్యమం లాగా అబద్ధాల పునాది మీద వాళ్ళు ఒక ఉద్యమాన్ని నిర్మించారు. భ్రష్టాచారం భ్రష్టాచారం అంటూ కొంతమంది నాయకులు, కేజ్రీవాల్ కావచ్చు, కిరణ్ బేడి కావచ్చు, ఇంకొక ఆయన కురువృద్ధుడు ఉన్నాడు, ఆయన ఆయన పేరు కూడా అందరూ మర్చిపోయారు, అప్పుడు మటుకు బాగా అందరికీ గుర్తున్నాడు. ఆయన భ్రష్టాచారానికి వ్యతిరేకంగా చాలా విన్యాసాలు చేశాడు. చేసి 10 సంవత్సరాల యూపీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపే ప్రయత్నం చేశారు, సఫలీకృతులయ్యారు. అప్పుడు హఠాత్తుగా
దాన్ని మోడీ అందిపుచ్చుకున్నాడు. మోడీ అందిపుచ్చుకుని ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంత విధ్వంసం చేయాలో, ఎంత భారతదేశాన్ని ఎంత తాకట్టు పెట్టాలో అంత పెట్టేశాడు మోడీ. కానీ ఈ ఈ విషయాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విఫలమైందని చెప్పాలి. అది అడపాదడప ఏదన్నా చేస్తే కూడా అది బీజేపీ పార్టీకి ఉపయోగపడింది, తప్పితే కాంగ్రెస్ మైలేజీకి మొదటి 5 సంవత్సరాల్లో అసలు ఏమాత్రం ఉపయోగపడలేదు, పుంజుకోలేకపోయింది. ఇంకా కాంగ్రెస్ పని అయిపోయింది అని బీజేపీ వాళ్ళు వీర విహారం చేస్తున్న సందర్భంలో రాహుల్ గాంధీ ఇంకా తప్పదు అని చెప్పి తనదైన ఒక ప్రణాళికతోటి కాంగ్రెస్ పార్టీలో పెద్దల్లో విభేదాలు వచ్చినప్పటికీ కూడా, కాంగ్రెస్ చీలిపోయినప్పటికీ కూడా, నా ముసలితరం నవతరం రెండుగా విడిపోయిన తర్వాత అతను అయినప్పటికీ విడిపోతుంది అని తెలిసి కూడా, దానివల్ల నష్టము అని తెలిసి కూడా, నాదైన కార్యాచరణ నాకుంది అని చెప్పి అతను నమ్మటం, కొంతమంది అతన్ని ఎంకరేజ్ చేయటం జరిగింది. దానిలో భాగంగానే భారత్ జోడో యాత్ర జరిగింది. ఒక రకంగా ఒకప్పుడు బుద్ధుడు కాకముందు సిద్ధార్థుడు దేశాటనికి బయలుదేరాడు. అసలు దేశంలో ఏం జరుగుతుంది, ఏంటి అసలు ప్రజల పరిస్థితి ఏంటి, ఈ ఈ ప్రజల పరిస్థితులకి రాజులు ఎంతవరకు కారణం, అంటే పరిపాలించే వాళ్ళు ఎంతవరకు కారణం ఏంటి అని ఒక అన్వేషణ యాత్ర మొదలెట్టాడు. ఈ అన్వేషణ యాత్ర కాస్త అతనికి తత్వబోధనకు ఉపయోగపడింది. ఆ సిద్ధార్థుడు కాస్త బుద్ధుడయ్యాడు. బహుశా చరిత్ర మొత్తం మీద దేశాటన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, ప్రజల కష్ట సుఖాలు అంటే చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ ఆ దేశం వరకు మారువేషాల్లో రాజులు వెళ్ళేవాళ్ళని తెలుసు. కానీ ఇంతలా సిద్ధార్థుడు చేసినంతగా ఇంకెవరు చేయలేరు. పైగా సిద్ధార్థుడు మారువేషం లేకుండా రాజ్యాన్ని వదిలిపెట్టి దేశాటనికి బయలుదేరాడు. ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకోవాలి, ప్రజల పరిస్థితులు తెలుసుకోవాలి, అసలు ఒక రాజు అనేవాడు ఏం చెయ్యాలి, ఒక మనిషి అనేవాడు ఎలా ఉండాలి, ఇలా రకరకాలుగా ఆలోచనలతోటి అతను గౌతమ్ బుద్ధుడయ్యాడు. అయితే నేను అంత పెద్ద గౌతమ బుద్ధుడితోటి నేను రాహుల్ గాంధీని పోల్చడం నా ఉద్దేశం కాదు, కానీ ఒక పెద్ద లక్ష్యంతో అసలు నా దేశంలో ఏం జరుగుతుంది అని తిరిగిన వాళ్ళు ఎవరు లేరు. అందుకుని మనం ఇప్పుడు చరిత్రలో ఏదైనా ఆనవాళ్ళు దొరుకుతుందా అని చూస్తే గనక మనకి దొరికింది ఇది ఒక్కటే ఆనవాళ్ళు. సరే ఏది ఏమైనా మరి రాహుల్ గాంధీ లక్ష్యం నెరవేరిందా రాహుల్ భారత్ జోడో యాత్రలో అంటే చాలా వరకు నెరవేరిందనే చెప్పొచ్చు. అతను చాలా సామాన్యుడిగా సాదాసీదా వ్యక్తిగా ఒక ముత్తాతకి తండ్రి ఈ భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలెట్టారు, అలాగే ముత్తాత ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేశారు, అలాగే నాయనమ్మ ప్రధానమంత్రిగా చేసింది, తండ్రి ప్రధానమంత్రిగా చేసి నా ఆ వ్యక్తి ఈరోజు చాలా మామూలుగా తల్లి కూడా యూపీఏ చైర్పర్సన్ గా చేసింది. మరి అలాంటి ఒక చాలా మంది యువరాజు యువరాజు అంటారు, నేను ఒప్పుకోను యువరాజు అనే మాటని, ఈ తరం నాయకుడు రాహుల్ గాంధీ మరి జనాల్లోకి వచ్చి జనాల్లో మమేకమయ్యి ఎందరో చెప్పిన మాటలు విన్నాడు, శ్రద్ధగా ఆలకించాడు, ఇవాళ నాయకుల్లో లోపించిన లక్షణాన్ని చూపించాడు. ఇప్పుడు ఈరోజు రోజులు ఎలా ఉన్నాయి, మన్ కీ బాత్ నేను చెప్తా మీరు వినండి, మీకు అర్థమైందో లేదో, మీరేం చెప్పదలుచుకున్నారో లేదో నాకు సంబంధం లేదు, నేను చెప్పాలనుకున్నది మీకు చెప్తా, అంతా వన్ వే ట్రాఫిక్ అన్నమాట. అలాంటి
ప్రెస్ మీట్లే లేని కాలంలో, ఇవాళ ప్రెస్ మీట్లు లేవు భారతదేశంలో, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెస్ మీట్లు లేవు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో కూడా జరిగింది, అది వేరే విషయం. కొన్ని రాష్ట్రాల్లో ప్రెస్ మీట్లు పెట్టి అవహేళనలు చేసిన నాయకులు ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ మన్ కీ బాత్ వ్యవహారం నుంచి ఈరోజు రాహుల్ గాంధీ ఒక్కసారిగా ప్రజల్లోకి వచ్చేసరికి ప్రజలు దీన్ని బాగా హృదయానికి దగ్గరగా తీసుకున్నారు. ఆ తర్వాత భారత్ న్యాయ యాత్ర కూడా చేశాడు. న్యాయం అనేది అందరికీ అందాలి. పేదోళ్ళకి ధనవంతులకి ఒకటే న్యాయం. అశక్తులు న్యాయాన్ని అందుకోలేకపోతున్నారు, వాళ్ళకు కూడా న్యాయం కావాలి అని భారత న్యాయ యాత్ర చేయటం కావచ్చు, భారత్ జోడో యాత్ర. దీనిలో అశేష ప్రజావాహిని అతను మమేకం చేశాడని చెప్పొచ్చు రాహుల్ గాంధీ. మరి ఇంత చేసిన తర్వాత ఫలితాలు ఎంతవరకు తీసుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ? అతను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం అని కూడా పెద్దగా చెప్పింది లేదు. కాంగ్రెస్ పార్టీ జెండాల కన్నా జాతీయ జెండాలే ఎక్కువ పెట్టాలి అని చెప్పి అతను కూడా చెప్పడం జరిగింది. అయితే మరి ఇది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది అంటే, ప్రజల్లోకి వెళ్ళింది కానీ దాన్ని ఓట్ల రూపంలోకి మలుచుకోవటంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. కొంచెము వ్యూహాత్మకమైన పొరపాట్లు, తప్పిదాలు, అంచనా వేయలేకపోవటం, ఇవాళ రాజకీయాల్లో నాకున్న అవకాశం ఏంటి అని చూసే అవకాశవాదం లేని రాజకీయ నాయకుడు. ఒక రకంగా చూస్తే వాళ్ళ తాత దగ్గర ఉన్న స్టేట్స్మెన్షిప్ అతనిలో కనిపిస్తుంది, రాహుల్ గాంధీలో. ఒక రకంగా చాలా సందర్భాల్లో తను ఒక రాజనీతిజ్ఞురాలని నిరూపించుకుంది, కానీ ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ అంత నిరూపించుకోలేకపోయింది. మారిన పరిస్థితులు అనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత రాజీవ్ గాంధీ కంటే కూడా కొన్ని సందర్భాల్లో ఒక పరిణితి చూపించిన నాయకుడుగా రాహుల్ గాంధీ నిలబడ్డాడు. అయినా మరి ఎందుకు? మామూలుగా అయితే ఇతను చేసిన విశేష కృషి కావచ్చు, బీజేపీ పార్టీ చేసిన తప్పులు కావచ్చు, ఈ రెండింటిని బేరీ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉండాలి, కేంద్రంలో. కానీ లేకపోవటానికి కారణం కొంతమంది తొండి మనుషులు, అంటే నితీష్ లాంటి తొండి మనుషులు, అలాగే సందర్భాన్ని బట్టి అవకాశాలను బట్టి దగ్గరకు తీసుకోవాల్సిన వ్యక్తుల్ని దగ్గరకు తీసుకోకపోవటం ఒకటి. అలాగే ఇప్పుడు కర్ణాటకలో మనకు అధికారం వచ్చింది కదా, ఒక అలసత్వం వచ్చేసింది మనకి, అలసిపోయాం, చాలా సాధించేసాం. ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలిచాం కాబట్టి ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో కూడా గెలుస్తాము అనే ఒక ధీమా ఒకటి కర్ణాటకలో జరిగింది. ఒరిస్సాలో పెట్టవలసినంత శ్రద్ధ కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ మీద కూడా పెట్టాల్సినంత దృష్టి పెట్టలేదు. ఈ మూడు రాష్ట్రాల్లో వాళ్ళు ఒక రకంగా తప్పిదాలే చేశారు, రాజకీయ తప్పిదాలు, వ్యూహాత్మకమైన తప్పిదాలు చేశారు. ఎట్లా అంటే, ఒరిస్సా మీద అసలు దృష్టి పెట్టకపోవటం, దాన్ని బీజేపీ చాలా బాగా వాడుకోవటం. బీజేపీ ఎప్పుడు రెండో వాడు తప్పుల్లో నుంచి, రెండో వాళ్ళు వదిలేసిన అవకాశాల్లో నుంచే అవకాశాలను వెతుక్కుంటది బీజేపీ పార్టీ. అలా ఒరిస్సాలో జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కనుక, ఆంధ్రప్రదేశ్ మీద మనకు అవకాశం ఉండదు అనే ఒక ఉద్దేశంతో, ప్రత్యక్షమైన అవకాశం ఉండదు అనే ఉద్దేశంతో, మరి ఆంధ్రప్రదేశ్ మీద సీతకన్ను వేశారేమో తెలియదు కానీ, ప్రత్యక్ష ప్రయోజనం ఉండకపోవచ్చు కానీ పరోక్ష ప్రయోజనం ఉండుండేది వాళ్ళు కొంచెం శ్రద్ధ పెట్టుంటే కనుక. ఆ శ్రద్ధ ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు తోటి నెలకొల్పుకోవలసినంత సత్సంబంధాలు నెలకొల్పుకోవాలి. ఎందుకంటే ఏ ప్రాంతీయ పార్టీ అయినా పూర్తి స్వతంత్రంగా ఉండే అవకాశం లేదు. ఏదో ఒక జాతీయ పార్టీ తోటి కలిసి నడవాల్సిన పరిస్థితే ఉంది వాళ్ళు. మన భారతదేశంలో డిఎంకే పార్టీ ఉంది, కాంగ్రెస్ తోనే నడిచింది. అప్పుడప్పుడు అలకలు, అప్పుడప్పుడు బ్లాక్ మెయిలింగ్లు, ఇవన్నీ మామూలే. కానీ దేశం మొత్తం మీద మీరు చూడండి,
ఏ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ ఒక జాతీయ పార్టీతో అంటగాగటం అని అనగానే కలిసి నడుస్తుంది. మరి అలాంటప్పుడు బీజేపీ తోటి చాలా గ్యాప్ వచ్చింది ఎవరికి, చంద్రబాబు నాయుడుకి. ఆ గ్యాప్ ని కాంగ్రెస్ ఎందుకు పూరించుకోలేకపోయింది? ఇది ఇవాళ ఒక పెద్ద ప్రశ్న సమాజం ముందు, ఇది కాంగ్రెస్ పార్టీ ముందు కూడా చాలా పెద్ద ప్రశ్న. ఈ ఒక్క పని కనుక జరిగి ఉన్నట్లయితే కనుక ఇవాళ జాతీయ రాజకీయాల్లో పెద్ద మార్పు వచ్చి ఉండేది. ఇండియా కూటమిలోకి చంద్రబాబును తెచ్చుకోవడం ఎలా, చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబుకి ఒక ఆపన్న హస్తం ఇవ్వడం ఎలా, ఒక భుజం మీద చెయ్యేసి మేము ఉన్నామని చెప్పడం ఎలా అనే విషయంలో వీళ్ళు సరియైన వ్యూహం లేదు, వీళ్ళకి ఎత్తుగడ లేదు. అందుకే ఒక పక్క చంద్రబాబు నాయుడుతో మాతో కలిసి రాడు అనే ఒక నమ్మకంతో మోడీ వాళ్ళు ఎన్డీఏ కూటమి మీటింగ్కి పిలవలేదు. అలాగే అతను ఎన్డీఏతోనే ఉంటాడేమోలే అనే ఉద్దేశంతో ఇండియా కూటమి వాళ్ళు అతన్ని దగ్గరకు తీసుకోలేదు. తీసుకోనప్పుడు తరువాత అయినా సరే అటు వెళ్ళలేదు కాబట్టి ఆ మనిషి మన వైపు వస్తాడు, అతను స్వతంత్రంగా త్రిశంకు స్వర్గంలో ఉండే అవకాశం లేదు అనే ఒక ఆలోచన కాంగ్రెస్ కు వచ్చున్నట్లయితే కనుక చంద్రబాబు నాయుడు తోటి కనుక వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశాన్ని వినియోగించుకుని ఉండేది. అందుకే ఇవన్నీ ఆలోచించు కావచ్చు. మొన్న మీటింగ్ లో సోనియా గాంధీ చాలా తలంటు పోసింది, చాలా అంటే చాలా. అసలు బహుశా సోనియా గాంధీ ఇంత కరుకుగా మాట్లాడగలదా అనిపించేటట్లు. అలసత్వం వద్దు, అతి విశ్వాసం వద్దు, ఈ రెండు మాటలు చాలా ఇంపార్టెంట్ విషయాలు. అంటే రెండు ఎక్స్ట్రీమ్స్ ఇవి, ఈ రెండు రెండు ఎక్స్ట్రీమ్స్ కి మీరు వెళ్ళొద్దు. మీరు వాస్తవంలో బతకండి, వాస్తవంలో వాస్తవంగా మనకి ఏ అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలను వినియోగించుకోండి అని చెప్పి ఉద్బోధ చేయటం చూసాం. ఎందుకంటే కర్ణాటకలో జరిగిన దానికి, అలాగే తెలంగాణలో అనుకున్న సీట్లు రాకపోవటానికి, ఆంధ్రప్రదేశ్లో మనం ఎత్తుగడ చేయలేకపోవటానికి, ఒరిస్సాలో మనం అసలు దృష్టి పెట్టకపోవటము అనేది ఒక పెద్ద విషయము అనేది సోనియా గాంధీకి అర్థమైంది. ఇప్పుడు కర్ణాటక స్టేట్ ఎలక్షన్స్ ప్రభావం తెలంగాణ మీద పడినట్లు కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు బీజేపీ తోటి పొత్తుకు వెళ్ళడము అనే వ్యవహారము తెలంగాణలో బీజేపీ కూడా కలిసి వచ్చింది ఒక రకంగా. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రము పక్క రాష్ట్రము ఈ రెండు ఒకప్పుడు అవిభక్త కావలలు, సరే వాటికి ఆపరేషన్ చేసి విడగొట్టారనుకోండి, కానీ భావోద్వేగాలు కొంచెం దగ్గరకు ఉంటాయి ఎంత విడదీసినా. ఆ పరిస్థితుల్లో ఇక్కడ బీజేపీకి మాత్రం సీట్లు రావటం వెనకమాల కూడా అదే కారణం, అంతకంటే వేరే ఏమీ కాదు. అందుకని ఈ రకంగా చూసుకుంటే గనక ఇప్పుడు వీళ్ళు విఫలమైనప్పటికీ కూడా రేపు మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి, మహారాష్ట్ర ఎలక్షన్స్, ఉత్తరాఖండ్ ఎలక్షన్స్, అలాగే ఇంకొక రాష్ట్రం ఎలక్షన్స్. మరి ఈ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఈ ఎలక్షన్స్ లో మీరు గట్టిగా పనిచేయండి, అలసత్వం వద్దు, అతి విశ్వాసం వద్దు, అవకాశాలను మీరు వాడుకుని విజయం సాధించాల్సిందే మనము. అప్పుడు జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయి, మనకి ఒక అవకాశం వస్తుంది, ప్రజలకి ఇంకా మంచి రోజులు వస్తాయి అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి చారిత్రక అవకాశాలని వడిసి పడితే తప్పితే రాజకీయాల్లో, అంటే ఆ మాదిరి ఇప్పుడు మనకు అధికారం కోసం వీళ్ళు వెంపర్లాడుతున్నారని కాదు, అధికారం అంటూ ఉంటేనే కదా ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్ లో పనిక ఆహార పథకాన్ని తీసుకొచ్చారండి, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చారు, అలాగే నిర్బంధ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇలా ఒకటేంటి, కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఇవన్నీ చేశారు వాళ్ళు. వీళ్ళు చేసిన దాంట్లో ఈ 10 సంవత్సరాల కాలంలో పేర్లు మార్చడం తప్పితే మోడీ ఏం చేశాడు ఒక ఒక కార్యక్రమం చెప్పుకోమనండి వాళ్ళని? ఏమీ లేదు, ఒకటే ఆయన
ప్రజల్ని తన అధీనంలోకి తీసుకొచ్చుకునేటట్లు ఉద్రేకపూరిత ప్రసంగాలు చేస్తాడు, లేదంటే పుల్వామా దాడులు చేస్తాడు, లేదు అనుకుంటే చైనా దురాక్రమణ అంటాడు, ఇంకోటి ఇంకోటి కథలు చెప్తాడు, కథలు చెప్పి కాకరకాయలు అమ్ముతాడు అంతే. కానీ అసలు చేసిన వాళ్ళు ఎందుకు చెప్పుకోలేరు? ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సర్వే సంస్థ ఏం చెప్పిందంటే, భారతదేశంలో కనుక ఈ పనికి ఆహార పథకం అనే ఒక పథకం లేకపోతే చాలా మంది ఆకలితో చచ్చిపోయేవాళ్ళు, భారతదేశంలో ఆకలి చావులు ఎక్కువ ఉండేవి, పేదరికం ఇంకా పెరిగే అవకాశం ఉండేది, పేదరికాన్ని ఎంతో కొంత అరెస్టు చేయగలిగారు, నియంత్రించగలిగారు అంటే గనక ఈ పనికి ఆహార పథకం అని చెప్పి చెప్పింది. అందుకని ఇంత గతం ఉంది, ఇంత ఘనకీర్తి ఉంది, చేసినవి ఉన్నాయి, కేవలం వాళ్ళు ఒక మాయాలేడి లాంటి భ్రష్టాచార అనే దాన్ని తీసుకొని వచ్చి మన ముందు పెట్టి దేశ ప్రజల్ని మాయ చేయగలిగారు వాళ్ళు అంటే, మీరు మీ నికార్సైన పని విధానాన్ని మేము చేసి చూపిస్తాం, మళ్ళీ ప్రజలు మమ్మల్ని నమ్మండి అని చెప్పడం విషయంలో కాంగ్రెస్ పార్టీ అలసత్వం వహించింది అనేది సోనియా గాంధీ ఉద్దేశం. అలాగే కొన్ని చోట్ల అతి విశ్వాసం చూపించింది అనేది సోనియా గాంధీ ఉద్దేశం. అందుకని ఆ రెండు విషయాల్ని ఆవిడ నొక్కి ఒక్కాణించి చెప్పారు. దాన్ని నేను అనుకోవటం నాయకుల దృష్టిలో కూడా ఉండుంటది, వాళ్ళు కాస్త పని విధానాన్ని మార్చుకుని అలాగే ఎత్తుగడల్లోకి ఆ పని విధానాన్ని మార్చుకుని ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మనం నమ్మొచ్చు. చూద్దాం మేడం. మరి నాకు అంటే నాకు అనిపించింది ఏంటంటే, నెహ్రూ గారి దగ్గర నుంచి తీసుకుంటే నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, అలాగే మన రాజీవ్ గాంధీ, వీళ్ళ ముగ్గురి కన్నా ఎక్కువ రాహుల్ గాంధీ కష్టపడుతున్నాడు ప్రజల్లో తిరగడం కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం కానీ. మరి చూద్దాం, మరి కొత్త రాహుల్ గాంధీ ఆవిష్కృతం అవుతాడని మనం అందరం ఆశిద్దాం. దేశానికి కూడా ఆల్టర్నేటివ్ ఉంటేనే మంచిది. ధన్యవాదాలు మేడం. అవును, ధన్యవాదాలు.